అమ్మ చెప్పండి మీకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన బాగుందా లేదంటే గతంలో టీడీపీ పరిపాలన మీకు ఏ పరిపాలన వచ్చింది ఈరోజు ఏం చెప్తారు రాజకీయం ఇప్పుడు గత ప్రభుత్వము పదహారు వేల కోట్ల బడ్జెట్ తోటి మన రాష్ట్రం విడిపోయి వచ్చింది విడిపోయి వచ్చితే రాజధాని అని మాములుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు నాకు ఓకేనని అన్నాడు ఓకే అన్నప్పుడు ఆ మాట మీద నిలబడాలి కదా ఆ మాట మేము నిలబడ ఆ మాట మేము నిలబడకపోగా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు పదహారో వేల బడ్జెట్తో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేశాడు పరిపాలన చేస్తే ఆయన పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ఈ తొక్కలకు పరిపాలన ఎలా ఉంది ఈ తొక్కలకు పరిపాలన ఎలా ఉంది ఈ తొక్కలకు పరిపాలన నేను మాట తప్పును మడని చెప్పను అన్నాడు ప్రతి మాట దాటేశాడు ప్రతి మెడ మెడను తిప్పేశాడు రాజధాని అన్నాడు రాజధాని నేను ఇక్కడే పెడతాను అది జబర్దస్త్ రోజనింది మేము మా అది రాజధాని మేము అక్కడికి ఎక్కడికో తీసుకెళ్తామని అంటున్నారు ఎన్ని అపోగాలు అని నేను చెప్పేసి అనింది ఏం రోజా మీ నువ్వు ఆ రోజు ఏమన్నావే మా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తాడేపల్లిలో పెద్ద కొంప కడుతున్నాడు ఈ కొంపలోనే ఉంటాడు ఇక్కడే పరిపాలన చేస్తాడు ఇక్కడే రాజధాని అని చెప్పి అన్నావు మరి ఇవాళ ఎక్కడికి పోతున్నావే ఇవాళ రుషికొండ ఏమి నీ అమ్మ మొగుడుదా జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడుదా ఏమన్నా రాజశేఖర రెడ్డి ఏమైనా చేశాడా ఇది వైజాగ్ రుషికొండ ఏమే అక్కడ మరి అంతలా ప్యాలెస్ కట్టాడు మరి మీరు మా మాట మార్చారా చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారా ఆయన పరిపాలన మీరు విమర్శిస్తున్నారు అరే సజ్జల్ నువ్వేం సలహాలు ఇస్తున్నావో మాకైతే తెలియలేదు కానీ నీ సలహాలన్నీ కూడా నీకు తిప్పు కొట్టే రోజుల దగ్గరకు వస్తాయి మాకు ప్రతీది కూడా చంద్రబాబు నాయుడు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మాకు దారి చూపిస్తున్నారు ఏ దారి అంటే ఈ దారిలో వెళ్ళండి అని చెప్పేసి మాకు పతిది చూపిస్తున్నారు మామూలుగా పతిది ఏంటంటే నా కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద అదొకటి ఇస ఇవాళ ఇసపౌడు పెట్టారు నిన్న మద్యం మీద పెట్టారు పతిదీ కూడా మాకు దారి చూపిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు కూడా మీకు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంది అది ఒకటి కాక ఇంకొక విషయం అండి రాజధాని అడు అన్నాడు రాజధాని అన్నప్పుడు ఇక్కడ ఇక్కడే పెట్టాలి కదా నువ్వు వచ్చి ఏం చేసావు రావటం రావటం ప్రజా కోలగొట్టావు ఆ ప్రజాధనం ఎవరిది ప్రజలది నీ సొమ్మా నీ బాబు గడి సొమ్మ మరి ఇంత ఇది ఏం చేసావంటే నేను ఏమనాలి నీ పరిపాలన ఎలా బాగుంది అనుకుంటాము నీ పరిపాలన ఏం బాగలేదు తొక్కలకు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చారు కదమ్మా నిజాయితీ గెలిచింది అనుకుంటున్నారో అసలు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం నిజాతి గెలిచింది న్యాయం గెలిచింది దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టారు దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చుచితనంగా మామూలుగా ఆయన బయటకు వచ్చాడు ధర్మమే ఎప్పుడైనా జయమం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ